ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను 12:43. వారు దేవుని మొప్పు కంటే మనుషుల మొప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం. ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రి, నేనేమనాలి? ఈ గడియ నుండి నన్ను రక్షించమని అడగాల? కాదు, నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా. తండ్రి, నీ పేరుకు మహిమ కలిగించుకో. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, నేను ఇదివరలో నా పేరుకు మహిమ కలిగించాను, మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను అని అన్నది. అక్కడ నిల్చున్న ప్రజలు ఇది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు, మరికొందరు దేవదూత ఆయనతో మాట్లాడాడు అని అన్నారు. యేసు, ఆ గొంతు మీకోసం పలికింది, నా కోసం కాదు. ఈ ప్రపంచంలో తీర్పు చెప్పే సమయం వచ్చింది, ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. కానీ దేవుడు నన్ను ఈ భూమి మీద నుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను, వారిని నా దగ్గరకు పిలిపించుకుంటాను అని అన్నాడు. ఇది చెప్పి తాను ఏ విధంగా మరణిస్తున్నాడో సూచించాడు. ప్రజలు, మేము ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తు చిరకాలం ఉంటాడని విన్నాము, అలాంటప్పుడు మనుష్య కుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్య కుమారుడెవరు అని అన్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, వెలుగు మీకోసం ఇంకా కొంతకాలం మాత్రమే ఉంటుంది, చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకటిలో నడిచే వ్యక్తికి తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి, అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు అని అన్నాడు. యేసు మాట్లాడడం ముగించాక వాళ్లకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు. యూదులు నిరాకరించడం. యేసు ఇన్ని మహత్కారాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వాసం కలగలేదు. ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావడానికి ఇలా జరిగింది. అందుచేత వాళ్ళు విశ్వసించలేకపోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరోచోట చెప్పినది నెరవేరినట్లు ఇలా జరిగింది. ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళ హృదయాలు మూసివేశాడు. వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశం. అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్ళుతారు, వాళ్లకు నేను సహాయం చేయవలసింది. యెషయా యేసు మహిమను చూశాడు, కనుకనే ఆయన గురించి ఆ విధంగా మాట్లాడాడు. ఈ పరిస్థితిలో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కానీ పరిసయ్యులు తమను సమాజం నుంచి బహిష్కరిస్తారన్న భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళకు దేవుని మొప్పు కన్నా ప్రజల పొకడతలంటేనే ఎక్కువ ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. మెగా బ్లెస్ అవర్ ఇండియా.